నమస్కారం సార్. నమస్తే సార్. రజనీకాంత్ గారి చంద్రముఖికి సీక్వెల్ గా వస్తున్న చంద్రముఖి 2 ఇవాళ రిలీజ్ అయింది. సో ఇంతకీ ఎలా ఉంది? రజనీకాంత్ గారు లాగానే రాఘవ లారెన్స్ గారు మెప్పించారా ఈ సినిమాతో? ఇది యాక్చువల్గా 93లో మలయాళంలో వచ్చిన సినిమా ఫస్ట్, మణిచిత్ర తాళి దాని పేరు. ఫాజిల్ డైరెక్టర్ అనమాట, మోహన్ లాల్ చేశాడు. నేను అది అప్పట్లోనే చూశాను, అది చాలా బాగుంటుంది. అది ఒక రకమైన సైకలాజికల్ థ్రిల్లర్ లాగా తీశారు ఒరిజినల్గా. దాంట్లో శోభన చేసింది, జ్యోతిక చేసిన రోల్ని శోభన కూడా చాలా బాగా చేసింది. ఆ సినిమాని వీళ్ళు అడాప్ట్ చేశారు ఎప్పుడు 2005లో రజనీకాంత్. అప్పట్లోనే అనుకున్నాం రజనీకాంత్ చేశాడంటే దీంట్లో ఏదో మారుస్తారని. అట్లాగే దాన్ని లౌడ్గా చేశారు. దాంట్లోమో కొద్దిగా సటిల్గా ఉంటుంది మలయాళం సినిమాలో, అది ఓన్లీ సైకలాజికల్గా. అంటే మేజర్గా ఆమె ప్రాబ్లం ఏంటంటే డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్ అంటారు దాన్ని. అంటే మన ఐడెంటిటీని కి ప్రాబ్లం వస్తుంది, మనం ఎవరోగానో ఊహించుకొని అలాగే ప్రవర్తిస్తుంటాం. ఇటు ఇది ఒక సైకలాజికల్ డిజార్డర్ అనమాట. ఆ డిజార్డర్ ఉన్న వ్యక్తి అలా బిహేవ్ చేస్తుంది. ఆ డిజార్డర్ని నయం చేయడానికి ఒక సైకాలజిస్ట్ అక్కడికి రావడం అలాంటి కథతో ఉంటుంది అనమాట ఒరిజినల్గా. మోహన్ లాల్ కూడా చాలా సటిల్గా చాలా ఇదిగా చేశాడు. అయితే రజనీకాంత్కి వచ్చేసరికి దాన్ని లౌడ్గా చేసి కామెడీ పాటలు రొమాన్సు ఇదంతా చేసి ఫైట్స్ గాల్లు ఎగరడాలు ఇవన్నీ పెట్టి దానికి సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ పెట్టి ఇవన్నీ చేశారు. అంటే ఒక రకంగా సైకాలజీని ఇండియన్ మనకున్న ఆల్రెడీ దియాల్ సినిమాలకు ఉండే కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఈ రెండు మిక్స్ చేశారు. అయితే పాటల వాళ్ళు కావచ్చు, రజనీకాంత్ పర్ఫార్మెన్స్ కావచ్చు, అన్నిటికంటే ముఖ్యంగా జ్యోతిక పర్ఫార్మెన్స్. జ్యోతిక అని అలాగే ఎవరు ఊహించుకోలేదు. జ్యోతిక అంటే ఒక మైల్డ్గా ఉన్న అమ్మాయి, దాంట్లో ఎంత వైల్డ్ అయిందో చూసాము. అది ఎవరు, ఆ ట్రాన్స్ఫర్మేషన్ వండర్ఫుల్గా ఉంటుంది. సో ఇప్పుడు దాన్ని మళ్ళీ 17 ఇయర్స్ తర్వాత రీమేక్ కంటే ఇది ఒక సాహసం అని చెప్పాలి. ఎందుకంటే అది ఒక కల్ట్ క్లాసిక్ లాగా మిగిలిపోయింది చంద్రముఖి రజనీకాంత్ సినిమా. అది అన్ని భాషల్లో కూడా హిట్, కన్నడలో కూడా రీమేక్ చేశారు, కన్నడలో కూడా హిట్ అయింది. సో అలాంటి సినిమాని తీసుకొచ్చి మళ్ళీ ఎందుకు సేమ్ డైరెక్టర్ పి వాసు ఆయన ఎందుకు మళ్ళీ చేశాడు తెలియదు, కానీ ఆయనకు కూడా చాలా గ్యాప్ ఉంది. అది చేశాడు కాబట్టి ఆయన పట్టుకొచ్చినట్టున్నారు. సో ఈ సినిమాలో లారెన్స్ రాఘవ లారెన్స్ చేశాడు. ఈమె జ్యోతిక పాత్రని కంగనా రావణ్ చేసింది. అది కాకుండా రాధిక, తర్వాత మన రావు రమేష్ ఒరిజినల్ దాంట్లో చేసిన వడివేలు. వడివేలు మాత్రం అప్పుడు దాంట్లో ఎలా ఉన్నాడు అలాగే ఉన్నాడు మార్ల 17 ఏళ్ళ తర్వాత కూడా. సో అతను మురుగేషన్ క్యారెక్టర్ ఒడివేలు. ఇది బేసిక్ సెటప్. సో కథగా తీసుకున్నప్పుడు దాంట్లోకి దీంట్లోకి ఒక చిన్న తేడా ఉంది. దాంట్లో ఏంటంటే ఒక ఫ్యామిలీ, ఎన్ఆర్ఐ ఫ్యామిలీ వస్తుంది ఇక్కడికి ఈ బంగ్లాలోకి. ఇది ఒకప్పుడు రాజు ఉన్న బంగ్లా. ఆ బంగ్లాలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అక్కడ వాళ్ళు ఆ ప్రాబ్లమ్స్ని ఏమని తెలియకుండా, ఎక్కడ ప్రాబ్లం ఉందో కూడా తెలియదు వాళ్ళకి. తెలియనప్పుడు ఒక సైకాలజీ ముందు ఒక మంత్రగాడు వస్తాడు, వాడు ఫెయిల్ అయిపోయి వెళ్ళిపోతాడు. తర్వాత సైకాలజీ అనిపిస్తాడు, అతను ఫైండ్అవుట్ చేస్తాడు ప్రాబ్లం జ్యోతికలో ఉంది అనే విషయాన్ని అతను ఫైండ్అవుట్ చేస్తాడు. అయితే జ్యోతిక మీద ఈ చంద్రముఖి అనే ఒక తంజావూరులో ఉండే తెలుగు డ్యాన్సరు, ఆ డ్యాన్సర్ పూనుతుంది అనమాట. పూని ఆమెని డిస్టర్బ్ చేస్తుంటుంది. సో ఇది బేసిక్ ప్లాట్. అయితే దీంట్లో చంద్రముఖి 2లోకి వచ్చేసరికి ఏంటంటే చంద్రముఖి డైరెక్ట్గా వస్తుంది, పోనడం కాకుండా చంద్రముఖే దీంట్లోకి డైరెక్ట్గా వస్తుంది అనమాట. ఇది బేసిక్ తేడా, మిగతా అంతా సేమ్ టు సేమే. కాకపోతే దీంట్లో చిన్న చిన్న మార్పులు చేశారు కథలో. దీంట్లో ఏంటంటే ఈ జ్యోతిక రోల్లో కంగనా రావణత్ చేయడం, మిగతా వడివేలు అట్లాగే ఉన్నాడు పాత ఇదే. సో వీళ్ళు ఒక సమస్య నుంచి సేవ్ చేసుకోవడం, ఎస్కేప్ అవ్వడం కోసం రాధిక ఫ్యామిలీ ఇక్కడికి వస్తారు. సో ఇక్కడ ఇంకా పెద్ద సమస్య వీళ్ళని ఇది చేస్తుంది. ఆల్రెడీ ఈ బంగ్లాలో సౌత్ వైపు వెళ్ళొద్దు అనేది ఒకటి ఉంటుంది, కానీ వీళ్ళు వినరు అనమాట, సౌత్ వైపు వెళ్తారు. సో ఆ సౌత్లో ఆల్రెడీ 17 ఏళ్ళకు ముందు ఇది జరిగి ఉంటుంది, దాన్ని బంధించి ఉంటారు అప్పుడు. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయడం వల్ల మళ్ళీ ఆ స్పిరిట్ వస్తుంది. సో దీని తర్వాత ఫ్లాష్ బ్యాక్ కూడా, వెట్టయ్యాన్ అనే ఒక కింగ్ తంజావూరులో,
అక్కడ తెలుగు డ్యాన్సర్ చంద్రముఖి ఉంటుంది. చంద్రముఖి మీద అతను కన్నేయడం అవన్నీ అక్కడ ఆ ఫ్లాష్ బ్యాక్ కూడా దీంట్లో ఉంటుంది అన్నమాట. సో దీన్ని మళ్ళీ రాఘవ లారెన్స్ వచ్చి ఎలా అతను చేశాడు, రాఘవ లారెన్స్ ఇంట్రడక్షన్ ఇంట్రెస్టింగ్గా ఉంది. కొంతమంది స్కూల్ పిల్లల్ని అతను సేవ్ చేయడానికి ఏం చేశాడో అవన్నీ అట్లా ఉంది. సో అతను వచ్చి ఇక్కడ వచ్చి మళ్ళీ ఈమెని ఎదుర్కొని ఎలా డీల్ చేశాడు అనేది ఉందన్నమాట. ఇది బేసిక్ లైన్ అయితే. దీన్ని ఇంట్రెస్టింగ్ అయితే చెప్పారు, స్క్రీన్ ప్లేలో ఆ ఇంట్రెస్ట్ అయితే ఉంది. కాకపోతే ఏంటంటే ఒక ప్రాబ్లము, ఇట్లాంటి సీక్వెల్స్కి ఒక ప్రాబ్లం ఏంటంటే మనకు ఒరిజినల్ మైండ్లో ఉంటుంది కాబట్టి దాంతో కంపేర్ చేసుకుంటూ ఉంటాం ప్రతిదీ. దీంట్లో ఏంటంటే మేజర్గా కీరవాణి బాగా డిసప్పాయింట్ చేశాడని చెప్పాలి ఈ సినిమాకి. ఎందుకంటే ఒరిజినల్ చంద్రముఖి పాటలు చాలా బలం ఉంటుంది, చాలా హిట్ పాటలు అప్పుడు. కానీ దీంట్లో కీరవాణి ఒక దీంట్లో కూడా ట్వీట్ చేశాడు, నేను 4 నెలల పాటు దీన్ని కష్టపడి ఒక గొప్ప సినిమాకి ఎలివేట్ చేయడానికి నా వంతుగా మ్యూజిక్ ఇచ్చానని చెప్పాడు. కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే, ప్రాబ్లం లేదు, కానీ పాటలు మాత్రం లెట్ డౌన్ అనే చెప్పాలి కీరవాణి. మేబీ అతని మీద ఒక ఓవర్ ఎక్స్పెక్టేషను, బర్డను ఆస్కార్ తర్వాత అవి ప్రూవ్ చేసుకోవాల్సిన ప్రాబ్లం, ఈ ప్రెజర్ కూడా ఉండొచ్చు. ఏదేమైనా కీరవాణి ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్లు బాగుంది. ఇది కెమెరా వర్క్ చాలా బాగుంది. ఆర్డి రాజశేఖర్ వర్క్ చాలా బాగా చేస్తాడు, కెమెరాకి హైలైట్. అట్లాగే తోట తరణి ఈ సెట్ వేయడం కానీ లోపల ఇంటీరియర్స్ ఇది చేయడం కానీ చాలా బాగా చేస్తాడు. దానికి తగిన లైటింగ్, ఇది ఆర్డి రాజశేఖర్ అంటే ఎప్పుడైనా ఒక ఆర్ట్ డైరెక్టరు ఒక కెమెరామెన్ కలిసి పనిచేస్తే ఎంత బాగుంటుంది అనేది ఈ సినిమాకి అగైన ప్రూవ్ అయింది. అయితే మేజర్ దీంట్లో ప్రాబ్లం ఏంటంటే కంగనా రావణత్, ఆమె బాగా చేయలేదని కాదు కానీ మన కంపారిటివ్ జ్యోతిక కావచ్చు, అంతకుముందు శోభన కావచ్చు ఒరిజినల్ సినిమాలో, ఆ ఎఫెక్ట్ రాలా ఈమె. అంటే చాలాసార్లు ఏమవుతుందంటే గొప్ప నటులతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు మేము గొప్ప నటులము, మేము నటిస్తున్నాము చూడండి అన్నట్టుగా నటిస్తుంటారు, ఆ పాత్రలో ఇమిడిపోరు. అది చాలామందితో ప్రాబ్లం, అది ఈమెలో కూడా కనబడుతుంది. ఈమె నేను చంద్రముఖిని ఎలా నటిస్తున్నాను చూడండి అన్నట్టు ఉంటుంది తప్ప దాంట్లోకి ఇన్వాల్వ్ అయిపోయి నేచురల్గా మనకి జ్యోతికలో అది కనబడుతుంది. జ్యోతికలో ఒక అమాయకమైన భార్యలాగా ఉండి సడన్గా ఆమె కంప్లీట్ ట్రాన్స్ఫర్మ్ అయిపోవడం ఇట్లా, అది ఎఫెక్ట్ బాగా వచ్చింది. ఇది దీంట్లో అది మిస్ అయిందని చెప్పచ్చు, అది ఒక ఆర్డినరీగా ఉంది. సో ఓవరాల్గా ఈ సినిమా తీసుకుంటే అక్కడక్కడ కొన్ని మూమెంట్స్ బాగున్నాయి, ముఖ్యంగా ఇంటర్వెల్ ట్విస్ట్ ఒకటి చాలా బాగుందని చెప్పచ్చు. ఓవరాల్గా ఒక డీసెంట్ మూవీ, బ్యాడ్ మూవీ కాదు, ఫ్లాప్ మూవీ కాదు, ఒక డీసెంట్ మూవీ. కొంత బిజీ సెంటర్లో ఎంగేజ్ అవ్వచ్చు. కొంతవరకు ఒడివేలు సేవ్ చేశాడు ఈ మూవీని తన కామెడీతో. దీంతో లారెన్స్ పెర్ఫార్మెన్స్ ఇంకా చెప్పాల్సిన లేదు, అతను కాంచన ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు. సో ఇది కూడా అటువంటి మూమెంట్స్ అయితే కొన్ని ఉన్నాయి, థ్రిల్లింగ్ మూమెంట్, హారర్ మూమెంట్స్ కొంత ఉన్నాయి. ఓవరాల్గా అయితే ఒక యావరేజ్ నుంచి అబోవ్ యావరేజ్గా మనం చెప్పుకోవచ్చు. నేను 2.25 out of 5 ఇస్తున్నాను.